ఏంట్రా ఏమైంది? ఏమి లేదు, రా కూర్చో. కూర్చోనా, మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5 నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి, ఓకే? ఈడు మామూలుడు కాదు. నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది, ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది, డౌట్ లేదు. ఏంట్రా మాట్లాడవు, సెకండ్ ఉన్నవి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే బీబీసీ అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా ఒరే, నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు వెండొచ్చరా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐలవ్ చెప్పుంటే పోయేదిరా. అరే బీబీసీ, అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి, ఎవరా నువ్వు? మావా. చూసావా, ముక్కు ముఖం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 అడిగితే చంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ యు చెప్పావు అనుకో, ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా, అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్, పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచాడు అన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇదింకా సింపుల్, నువ్వు అమ్మాయికి నచ్చేలా ఓ 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణాలైన 1 కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. 1 కోటి రూపాయలు సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే మేము ఇద్దరు వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. సారీ, ఇది రాంగ్ ఐడియా కదా? అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా? నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్కడు కూడా ముందుకు వెళ్ళని కుత్తనురా, వాళ్ళకి ఏమీ కనిపించదురా, వెనకాల నుంచి సైకిల్, పై నుంచి లారీ, పక్కన సారీ సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ ఇంకా. ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ చూడతాడు రా వాసు. నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరిపతులు గుడ్డి వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు, కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్, దొరికిన వాళ్ళు దొరికి వేసేస్తున్నాం సార్. మీకు కళ్ళు కనిపించవా? యా. టైం ఎంత సార్? 8:15. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా, మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా.
రేయ్ గుడ్డి బాలు, టైం కొంటా అన్నావు కదరా, ఎక్కడరా నువ్వు? చూసుకోలేదు బాబు. గుడ్డోడు అసలు నీ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ బలేవారండి, నేను రోజు మినిమం డజన్ మంది గుడ్డి వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని. రండి సార్, మీలాంటి గుడ్డోళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీ ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చి నాలుగు డబ్బులు పోతాయి బాబు. ఎదవ డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. బాబు బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నే మొదలెట్నా బాబా? ధర్మం చెయ్యండి అమ్మా, ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చెయ్యే పుణ్యం వచ్చింది, పుణ్యం వచ్చే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. చూడటానికి దుక్కలా ఉన్నా, ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా? సిగ్గులేదు నీ బతుకు చెడీకో. అలా కోపడతావేటి? నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి నాలుగు పోతాయి. ఎన్నో కాదు సిసి, నీతో నాకేటి అమ్మా? ఏంటి అంతలా? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను. బాగున్నాడా? గుర్తొస్తే గుర్తొస్తే నవ్వొచ్చేలా ఉన్నాడు. చాలా ఏ దివ్యా, కాల్ ఫర్ యూ. హలో. హాయ్ డాడీ. బాగున్నాను. మీరు అన్నయ్య ఎలా ఉన్నారు? కాలేజ్ బాగుంది, హాస్టల్ యావరేజ్గా ఉంది. ఎస్, అలాగే టైంకి ఫోన్ చేస్తా, రోజు ఫోన్ చేస్తాను. రైట్, ఓకే డాడీ, బాయ్. ఇంకొకటి చాలు చాలు, అయిపోయింది. అమ్మ ఇక్కడ స్వామి సత్యతానంద స్పీచ్ ఉందని వెళ్ళింది. షేవింగ్ చేయని వాళ్ళంతా స్వామి చేయలేకపోవడం, స్పీచ్లు ఇచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. టూ మచ్. అన్నయ్య వన్ మినిట్. ఏంటిది? బుక్స్ తెలుస్తుంది ఎవరికి దేనికి? నీకే, నాన్న తెచ్చారు. ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది. ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షూర్ గా సైట్ వస్తుంది. అయితే నాన్నకి రాది. ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా. డ్రామా అన్నయ్య. తగ్గిస్తానమ్మా, తగ్గిస్తాను. ఆ బుక్స్ ఇలా ఓ కనీసం డంబుల్స్ లాగా పనికొస్తాయి. ఓకే ఆర్మ్స్ గుడ్. ఏ సంధ్య, నీకు విషయం తెలుసా? నిన్న రాత్రికల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగాను. నేను ఒప్పుకున్నానా? సచ్చినోడా, నీకు సావరాదట్రా. ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టడం అంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? చంపేస్తారే. వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను రానా? చంపేస్తారే. మామ 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 ప్లీజ్ మామ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ, ప్లీజ్ మామ. సరేరా. Do-d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 o
రెండు చికెన్ ఫ్రైడ్ రైస్, రెండు మటన్ ఫ్రైడ్ రైస్, రెండు చికెన్ నూడిల్స్, రెండు మటన్ నూడిల్స్, రెండు చికెన్ బిర్యానీ, రెండు మటన్ బిర్యానీ. ఒక్క నిమిషం, వీడికి ఏం కావాలో అడిగి చెప్తా. సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా. మామా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన. ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా, పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలు దోమలై పడతారని చెప్పావనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పి పెడతాయని దగ్గరికి వచ్చి మరీ సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటుంది. ఎలా ఉంది? సూపర్ మామా. ఇప్పుడు ఆడరావునా కుమ్మీ? హలో సార్, మీ అబ్బాయినా? ఎస్. సిగ్గుందా? అసలు బుద్ధుందా మీకు? ఏమిటి మీరు అనేది? చిన్నపిల్ల అడేడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి? ఏం పేరెంట్స్ అండి మీరు? ఫారెక్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లలు కంటే సరిపోదండి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆ ఓపిక లేకపోతే కండమే మానేయాలి. వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా? లేదే. అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి. చెప్పండి చెప్పండి, ఊరికే కరగడానా? నేను చెప్పలేదు, అతనే ఇతను. ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి. వాడు ఏమడుగుతున్నాడో మీకు తెలుసా? పిల్లలు ఏం అడుగుతారండి, ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చేవాళ్ళంతే. ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటి హెలికాప్టర్ సౌండ్? ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే. వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట. ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట, వెళ్ళాను ఎక్కిస్తారు. నేను కూడా